డీటెయిల్స్ చూసేద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తిరుపతిలో వేకువజాము నుంచే షోలు వేశారు. ఇక థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ సందడి నెలకొంది. కల్కి 2898 AD మూవీ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం, తిరుపతిలో ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. రైట్ సునీల్, ఏదైతే ఈరోజు తెల్లవారుజాము నుంచే కల్కి చిత్రం విడుదలైన పరిస్థితి అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి కల్కి చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఓవర్సీస్లో ఇప్పటికే సినిమా రిలీజ్ అయిపోవడం, మరోవైపు షోలు మొదలైపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు తెల్లవారుజాము 4:30 నుంచే ఇక్కడ షో ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీలో టికెట్లు రేట్లు పెంచుకోవచ్చు, మరోవైపు ఏదైతే షోలు కూడా 5 షోలు వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వడంతో పూర్తిగా ఉదయం నుంచే ఫ్యాన్ షోల నుంచే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుపతిలో సుమారు 10 థియేటర్లలో కూడా ఈరోజు కల్కి చిత్రం అయితే ప్రదర్శన జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే మొదటి నుంచి అంటే సినిమా విజువల్ ఎఫెక్ట్ చాలా బాగుందని చెప్పేసి, మరోవైపు సినిమాలో మొదట స్లోగా ఉన్నప్పటికీ సినిమా క్లైమాక్స్లో భారీగా ఉండబోతోందని చెప్పేసి ప్రేక్షకులైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఫ్యాన్స్ కూడా చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రభాస్కి సంబంధించినటువంటి మొదటి సీన్లు స్లోగా ఉన్నప్పటికీ మధ్య మధ్యలో ఉన్నటువంటి ఫైట్లు అత్యంత బాగా తీశారని చెప్పేసి ఇక్కడైతే ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం ఇప్పటికే ఒక షో ఇప్పటికే వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్లో కూడా అంటే తెల్లవారుజాము నుంచే ఈ ప్రాంతాన్ని చేరుకున్నారు. ఏదైతే ఉదయం నుంచి అన్ని థియేటర్లలోనూ భారీ స్థాయిలో ఎక్కడ చూసినా అంటే షోకి సంబంధించి మంచి రెస్పాన్సే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొంతమంది ఉన్నారు, చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ముఖ్యంగా అంటే సినిమా ఎలా ఉంది బ్రదర్? సినిమా ఎలా ఉంది అది చెప్పండి. సినిమా బాగుంది. నా విజువల్ ఎఫెక్ట్ వేరే లెవెల్. నా ప్రభాస్ వేరే లెవెల్. అసలు షో బాగుంది, బాడీ పర్సనాలిటీ టాటూస్ అంతా బాగుంది. క్లైమాక్స్ లో అదిరిపోయేలా ఉంటుంది అంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు అంటే మీకు మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ హాఫ్ దాకా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ దాకా వేరే లెవెల్. నా నువ్వు చూస్తే మీకే అర్థమవుతుంది, ఇంటర్వెల్ పాటు బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి ట్రైలర్లో వస్తున్నటువంటి ఏదో అంచనాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటర్వెల్ తర్వాత భారీగా సన్నివేశాలకు సంబంధించి భారీ స్థాయిలో ఉండబోతున్నాయి. మరోవైపు సినిమాకి సంబంధించి క్లైమాక్స్ భారీ స్థాయిలో తీశారని చెప్పేసి ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయని చెప్పేసి వాళ్ళు కూడా తెలుపుతున్న పరిస్థితి. ప్రధానంగా బ్రదర్ ఎలా అనిపింది అంటే ప్రభాస్ హీరోగా ఈరోజు కల్కి సినిమా రావడం ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రదర్. ఇంకా మూవీ ఓవరాల్గా బాగుంది, అన్ఎక్స్పెక్టెడ్ అంతా పిచ్లో ఉంది. ఇంకా సెకండ్ ఇంటర్వ్యూలు ఇప్పుడయింది, ఇంకా ఇంటర్వ్యూల తర్వాత ఏమవుతుందో చూడాలి. ఇంతమంది హీరోలు అంటే ప్రభాసే కాకుండా కమలాసన్ ఇంతమంది నటించడం ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతమంది హీరోలు అయితే ఇంకా ఏం రాలా, దుర్గా సమాన్ కనిపించాడు. ఇంటర్వ్యూల తర్వాత ఇంకా ఏ హీరో వస్తారో తెలియదు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బాగుంది, బాగుంది బ్రో. ఇక్కడ పరిస్థితి అంటే ప్రధానంగా ఫ్యాన్స్ ఒకటే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే పూర్తిగా అత్యంత బాగుందని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి. కానీ ఆ చిత్రం క్లైమాక్స్లో మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్గా తీశారని చెప్పేసి ఇక్కడ కొంతమంది ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఫ్యాన్స్
ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం నుంచే ఇక్కడ వేచి ఉన్నారు. ఎందుకంటే తెల్లవారుజాము 2 గంటల నుంచే ఆ థియేటర్ల వద్ద ఇటు వాళ్ళు టపాకాయలు కాల్చడం కావచ్చు, ఇటు పోస్టర్లకి వాళ్ళు పాలాభిషేకం ఇట్లా అన్నీ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రభాస్కు సంబంధించి గతంలో వచ్చినటువంటి చిత్రాల కంటే ఈ చిత్రం విభిన్నంగా ఉందని చెప్పేసి వాళ్ళైతే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే తెల్లవారుజాముపై సినిమాకి వచ్చినటువంటి ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ సినిమాలో పూర్తిగా లీనమై చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎందుకంటే విజువల్ సినిమాలో ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్ ఎక్సలెంట్గా ఉన్నాయి, హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ సినిమాకి సంబంధించి పూర్తి స్థాయిలో మరి కాస్త అంటే 1 గంట సమయంలో పూర్తి సినిమా అయిపోయే అవకాశం ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఎలా ఉండాలి అనే దాని గురించి మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సునీల్. అయితే సునీల్, ప్రధానంగా ఈ టైంలో జనరల్ ఆడియన్సే ఎక్కువ మంది వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది ఫ్యాన్స్ కంటే కూడా. సో దీన్ని ఎలా చూడాలి, జనరల్ ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది? అంటే ప్రధానంగా జనరల్ ఆడియన్స్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళలు కూడా భారీ స్థాయిలో చేరుకున్నారు. ఎందుకంటే ప్రభాస్కి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ మామూలుగా లేడీ ఫ్యాన్స్ ఉంటారు, మరోవైపు యువకులు ఉన్నారు, కానీ జనరల్ భారీగా వచ్చారు. ఎందుకంటే సినిమా ఎఫెక్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే స్పెషల్ ఎఫెక్ట్స్ దీంట్లో ఈ సినిమాలో పెట్టడం, మరోవైపు కాశీయే చివరి నగరం అని ఇందులో ఈ సినిమాలో చూపించడం అనే దానిపై కొంతమందికి ఆసక్తిగా వాళ్ళు తెలుసుకొని ఈ సినిమా చూసేందుకైతే భారీగా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఆ సినిమా అత్యంత అద్భుతంగా ఉంటుంది. మరోవైపు ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ వల్ల గత 2 నెలలుగా ఎటువంటి పెద్ద చిత్రం రాలేదు, ఈ పెద్ద చిత్రం ఇది మాత్రమే వచ్చిన అవకాశం ఉంది. అందువల్ల ప్రభాస్ సినిమా రావడంతో ఈ ఒక ఏపీలో అంటే ఒక ఏపీయే కాదు, మరోవైపు తెలుగు రాష్ట్రాలు ఇతో దేశవ్యాప్తంగా సినిమాకి మంచి ఊపు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రధానంగా మరో 10 రోజుల పాటు వేరే ఏ పెద్ద చిత్రం లేకపోవడంతో పూర్తిగా కల్కీకి మంచి స్పందనే వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అత్యంత బడ్జెట్తో తీసినటువంటి కల్కీ చిత్రం భారీ స్థాయిలో వసూలు చేస్తుందని చెప్పేసి కొంతమంది ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ప్రధానంగా ఎఫెక్ట్స్ వల్లే సినిమా హిట్ అవుతుందని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది సునీల్. రైట్ సునీల్, అయితే ఈ షో కూడా అయిన తర్వాత ప్రేక్షకుల యొక్క నాడి ఏ విధంగా ఉందనేది తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.